ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో మరి దేవుడు ఈ యొక్క దినం మనకు ఏర్పాటు చేసిన వాగ్దానం గురించి మనము ధ్యానించుటకు ఇక్కడ కూడి ఉన్నాము. మరి ఈ రోజుకి మనకు దేవుడిచ్చిన వాగ్దానము ఏంటి అంటే, దేవుని యొక్క కాపుదల మరి సంరక్షణ మనకు నిరంతరము ఉండును. దేవుని యొక్క కాపుదల మరి సంరక్షణ మనకు నిరంతరము ఉండును. మరి ఈ యొక్క వాగ్దానం కొరకు మనము ఏర్పాటు చేసుకున్న బైబిల్ పాఠం ఏంటంటే, తెసలోనికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్ను స్తుతిపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మరి పౌలు తెసలోని సంఘానికి ఈ పత్రిక రాయిచున్నప్పుడు మరి అప్పుడు చాలా రకమైన బాధలు మరి క్రైస్తవులు పడుతూ ఉంటుండే. మరి ఎప్పుడైతే పౌలు దుష్టత్వము గురించి మాట్లాడుతున్నారో, అది హీ వాస్ టాకింగ్ అబౌట్ ద డామినెంట్ పొలిటికల్ ఫోర్సెస్ దట్ వర్ యాక్టింగ్ ఇన్ దోస్ టైమ్స్. అప్పుడు ఉన్న రోమా ప్రభుత్వం మరి ఎలానైతే ఒక క్రైస్తవులను పట్టి మరి చంపుతుండేనో, ఆ సమయంలో పౌలు తెసలోనిక సంఘానికి ఒక ప్రభు ఒక వాగ్దానం ఇస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే, ఈ యొక్క దుష్టత్వమైన మనుషుల నుంచి జనాల నుంచి దేవుడు నిరంతరము నీకు కాపుదల మరి సంరక్షణ కలిగించును అని చెప్పేసి. మరి మన చుట్టూ కూడా చాలా మరి కష్టాలు మరి చాలా విశేషాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే, ఈ కరోనా సమయంలో చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు మరి తెలియని వాళ్ళు కూడా ఈ యొక్క మహమ్మారికి ఎలా బలైనరో మనం చూస్తున్నాం. ఇది ఒక దుష్టత్వమే. మరి దేవుడు ఇటువంటి దుష్టత్వం నుంచి కూడా మనల్ని నిరంతరము కనుపాప వలె కాపాడుచున్నాడు. ప్రతిక్షణము ఎటువంటి అపాయము మనకు జరగకుండా తన ఒక రక్షణ కీడంలో మనల్ని సంరక్షించి మనల్ని కాపాడుచున్నాడు. మరి దేవుడు నిరంతరము మనల్ని ఇటువంటి దుష్టత్వం నుంచి కాపాడి మనల్ని తన కృపలలో నడిపించాలని మనము ఈరోజు దేవునికి ప్రార్థించుకుందాం. ప్రార్థన. సర్వశక్తి గల దేవ, మిక్కిలి కనికరం గల ప్రభువ, మరి నాయన ఈ యొక్క ప్రాతకాల సమయంలో మాకు నేను మంచి విశ్రాంతిని కలగజేసి నేను ఈ యొక్క సన్నిధానంలో గడిపేటానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నేను ఈ యొక్క చిన్న నేను ఆరాధనని మీరు దీవించి ఆశీర్వించాను తండ్రి. మరి నేను మీరు ఇచ్చిన ఈ వాగ్దానంతో ఈ వాగ్దానాన్ని మేము నైనా మా మనసులో దాన్ని నాటుకొని నేను వాక్యానుసారంగా మేము జీవించి మరి నేను ఈ రోజంతా మేము చేసే ఒక ప్రతి ఒక్క పనిలో మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నైనా మీ యొక్క మెండైన దీవెలను పంపిన కుమ్మరించి నైనా మీ యొక్క కృపలలో మమ్మల్ని భద్రపరిచి నైనా మమ్మల్ని మా కుటుంబాలను నైనా ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడి నడిపించమని యేసునామం బట్టి అడిగి నేనుతో వేడుకుంటున్నాం స్వామి, ఆమెన్. ప్రభు మిమ్మును దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభు తన యొక్క ముఖమును మీ మీద ప్రకాశింపజేసి మీ మీద దయించునుగాక. ప్రభు తన యొక్క ముఖ కాంతిని మీ మీద ప్రసరింపచేసి శాంతియు సమాధానం ఆయురారోగ్యములను సదాకాలము మీ అందరికీ దయచేయునుగాక. Amen. Thank you very much. God bless you. Take care.